2019గా పోలవరం ద్వారా నీళ్లిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ లో ఎర్తగం రాక్విల్ డ్యాం పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం నిర్మాణ పనుల్ని చంద్రబాబు పరిశీలించారు. 2019లోగా పోలవరం నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రిలో మాట్లాడిన ఆయన, ఒకవేళ అనుకున్న సమయానికే ప్రాజెక్టు పూర్తయితే ప్రజల ఓట్లన్నీ టీడీపీకే పడతాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీ మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న ఆయన, నంద్యాల కాకినాడ ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ రెక్కలు ఓడగొట్టారని, 2019లో మోటార్ కూడా కాలిపోతుందని చెప్పారు. అమరావతి డిజైన్లపై డైరెక్టర్ రాజమౌళితో మంత్రి నారాయణ, సిఆర్డీఐ కమిషనర్ శ్రీధర్ భేటీ అయ్యారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లపై రాజమౌళితో మాట్లాడాలన్న చంద్రబాబు ఆదేశాలతో సమావేశమయ్యారు. డిజైన్స్ ని మరింత మెరుగ్గా ఏం చేయవచ్చనే అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపనున్నారు. నంద్యాల అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. 2019లో తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు దిగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామాధవ్ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన మెదక్, జహీరాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ సర్కార్ పంట పండింది. సదావర్తి భూములపై కాసులు వర్షం కురిసింది. 60 కోట్ల 30 లక్షలకి భూములు అమ్ముడయ్యాయి. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్ ఈ భూముల్ని సొంతం చేసుకుంది. ఏపీ వ్యవసాయ శాఖలో అక్రమార్కులు ఆడిందే పాట పాడిందే పాటగా సాగుతోంది. ఉన్నత స్థానంలో తిష్టి వేసిన నకిలీ రాయులకి జీవో నెంబర్ 64 రద్దుతో ఎదురుదెబ్బ తగిలిన పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకుని ఉద్యోగాలు కాపాడుకుంటున్నారు. వ్యవసాయ శాఖలో బోగస్ సర్టిఫికెట్స్ పై టీవీ 5 కథనాలకు మంత్రి సోమిరెడ్డి స్పందించారు. అడ్డదారులో పదోన్నతులు పొందిన ఉద్యోగుల్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ సైదాబాద్ సరస్వతి శిశు మందిర్ లో బతుకమ్మ చీరల కోసం మహిళలు కొట్టుకున్నారు. పరస్పరం పిడిగుదులు కురిపించుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బతుకమ్మ చీరలపై వస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అంటూ మండిపడ్డారు. బతుకమ్మ చిరుకానుకుపై రాద్ధాంతం చేయడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. బతుకమ్మ చీరల్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి తుమ్మల మండిపడ్డారు. ఏ మహిళా కూడా సారిన దహనం చేయదన్న ఆయన, ప్రతిపక్షాలే మహిళలతో చీరలు తగలబెట్టిస్తున్నాయని అన్నారు. బతుకమ్మ చీరల్లో నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు చేనేత శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యారు. మొదటి రోజు ఒక్కరోజే 25 లక్షల చీరలు పంపిణీ చేస్తామన్న ఆమె, ఇవాళ రేపు కూడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. బతుకమ్మ చీరల పేరుతో ప్రజలకు నాసిరకం చీరలిచ్చిన ఘనత ఈ నాసిరకం ప్రభుత్వాన్ని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి. కరీంనగర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణ సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. రైతు సమన్వయ సమితి పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తెగ హడావుడి చేస్తోందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో టీఆర్ఎస్ ఎంపీ కేకే కుమార్తె, గద్వాల విజయలక్ష్మి హల్చల్ చేశారు. లబ్ధిదారులకు కాకుండా తన అనుచరులు మద్దతుదారులకి చీరలు పనిచేశారు. ఆమె తీరు నిరసిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమాన్ని బాయ్కాట్ చేశారు. విద్యా వైద్య రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల్ని ఆయన ప్రారంభించారు. కాకతీయుల నాటి మెట్ల బావికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానన్నారు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు. త్వరలో బావి చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, రాజస్థాన్ లోని రాణి ఖాబేవ్లా తీర్చిదిద్దామని అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ అవంతపురంలో చేస్తున్న మిషన్ భగీరథ పనుల్ని సీఎం ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్ని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు మంత్రి సుజయకృష్ణ రంగారావు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సుజయకృష్ణ రంగారావు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్తో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా నిర్వహించే అలయబలయకు రావాలని ఆయన ఆహ్వానించారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై నూజివీడు IIIT అధికారులు ఉక్కుపాదం మోపారు. 15 మందిని ఏడాది పాటు, 4 లైఫ్ టైం సస్పెండ్ చేశారు. మొత్తం ర్యాగింగ్ ఘటనలో 54 మందిపై చర్యలు తీసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలో ఏఎన్ఎంలు రోడ్డెక్కారు. రైల్వే స్టేషన్ నుంచి అలంకార్ థియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హెల్మెట్ వినియోగంపై బెజవాడ పోలీసులు దృష్టి సారించారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పిస్తున్నారు. అయితే పోలీసులు హెల్మెట్ ని తప్పనిసరి చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు పలు విమర్శలకు దావిస్తోంది. ప్రొఫెసర్ కంచి ఆలయకు వ్యతిరేకంగా అరివైసుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ లో దుకాణాలు మూసివేసి వైసులు నిరసన తెలిపారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ లో ప్రొఫెసర్ కంచి ఆలయ దిశబొమ్మని బీజేపీ నేతలు దగ్ధం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న ఆలయ తన తీరు మార్చుకోవాలని బీజేపీ నేతలు హితవు పలికారు. రాజమహేంద్రవరం తాడితోటకు చెందిన బాలుడు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఊయల తాడుతో ఉరివేసుకునే విధానాన్ని స్నేహితులకు చూపించే క్రమంలో అది గొంతుకు బిగుసుకుంది. సమయానికి కుటుంబ సభ్యులు కాపాడడంతో ప్రాణాంతో బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెందిన హోంగార్డ్ శివ మొబైల్లో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు శాలరీ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సావుతో అయినా ప్రభుత్వం స్పందించి హోంగార్డుకు జీతాలు పెంచాలని కోరాడు. సూర్యాపేట జిల్లా మామిడిగడ్డలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి కస్తూరి జనార్దన్ కుటుంబం పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అక్రమ నిర్మాణాల తొలగింపు విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో ఉధృతకు దారితీసింది. అధికారులు ప్రొక్లైనర్ సహాయంతో గుడిసెలు తొలగించడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. తెలంగాణలో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలు విజృంభిస్తున్నాయి. ప్రతిరోజు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి 1500 నుండి 2000 వరకు అవుట్ పేషెంట్ రోగులు వస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయాన్ని డ్వాక్రా సంఘాల మహిళలు ముట్టడించారు. డ్వాక్రా సంఘాలకి సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కొండైపాలెం వద్ద 65 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎమ్మెల్యే కొండబాబు, మేయర్ శంకర్ పావని శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణంతో ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, 48 నెలల్లో పనులు పూర్తి చేస్తామని నేతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ముదిరాజులు రాస్తారోకో చేశారు. చెరువులో చేపలు పట్టకుండా తమను అడ్డుకుంటున్నారని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గృహహింస, అఘాయిత్యాలు గురైన మహిళలకి అండగా ఉండాలన్న సంకల్పంతో నిజామాబాద్ లో వన్ స్టాప్ సెంటర్ ని ఎంపీ గౌత ప్రారంభించారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ఏర్పాటైన సఖీ సెంటర్ ని వన్ స్టాప్ గా అప్గ్రేడ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగిలో మత్స్యశాఖ అధికారులు దాడులు చేశారు. అనుమతులు లేకుండా వనామి రొయ్యల్ని సాగు చేస్తున్న హ్యాచరీల్ని సీజ్ చేశారు. 2 రోజుల్లో 20 హ్యాచరీల్ని సీజ్ చేసినట్టు అధికారులు చెప్పారు. గంజాయి నిర్మూలనకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు విశాఖ ఎస్పీ రాహుల్ దేవ శర్మ తెలిపారు. 2015 నుంచి ఇప్పటి వరకు 804 కేసులు నమోదు చేసి 1,03,779 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుంచి 30 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ తెలిపారు. ఉత్సవ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. సాలకట్ట బ్రహ్మోత్సవాలకి తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల అల్వార్ తిరుమంజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనాలు రద్దు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ముసి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఒక గేటును 2 అడుగుల మేర ఎత్తి 1800 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శశికళ దినకరన్ వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. విప్పు ధిక్కరించారన్న కారణంతో దినకరన్ వర్గానికి చెందిన 1800 ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. శశికళతో భేటీ తర్వాత దినకరన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. డ్రగ్స్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసుపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు డ్రగ్స్ నియంత్రణకి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. రోహింగ్యాలతో దేశ భద్రతకే ముప్పని సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపింది. వారిని ఉగ్రవాద సంస్థలు పావులుగా వాడుకుంటున్నాయని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నిఘా సమాచారాన్ని సీల్డ్ కవర్లో సుప్రీంకు అందజేస్తామంది కేంద్రం. భారత వాయుసేన వీరుడు మార్షల్ అర్జన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని బార్క్ స్క్వేర్ లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు అర్జన్ సింగ్ కు అంతిమ వీడ్కోలు పలికారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు నిందితులని అరెస్ట్ చేయడంలో కర్ణాటక ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. బీహార్ లో ఈ ఘటన జరిగి ఉంటే అందరూ దుమ్మెత్తి పోసేవాళ్ళని అన్నారు. బెంగళూరు కేంద్రంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అలర్ట్ అయింది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విదేశీ కాన్సులేట్ కార్యాలయాల దగ్గర బందోబస్తు కట్టుదిట్టం చేసింది.
వినాయకుడు హీరోయిన్ కాజల్ కి ఫ్యామిలీ కార్డును జారీ చేశారు తమిళనాడు ప్రభుత్వ అధికారులు. తిరుపూర్లో సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులు భగవంతుడికి హీరోయిన్ కి ఫ్యామిలీ కార్డు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో 9 అడుగుల పొడవైన భారీ మొసలిని అటవీ శాఖ అధికారులు బంధించారు. ఆగ్రా జిల్లాలోని పరోలీ గ్రామంలోకి చొరబడ్డ మొసలిని బంధించి చంబర్ నదిలో విడిచిపెట్టారు అధికారులు. దక్షిణాసియా ప్రాంతంతో సంబంధాల కోసం ఆరాటపడుతున్న చైనా వ్యూహాత్మక హైవే రోడ్డును ప్రారంభించింది. టిబెట్ మీదుగా నేపాల్ సరిహద్దు వరకు ఈ హైవే నిర్మించింది. దీన్ని సాధారణ పౌరులతో పాటు అవసరమైతే రక్షణ అవసరాల కోసం కూడా వినియోగిస్తామని చైనా ప్రకటించింది. ఇర్మా విలయాన్ని మరొక ముందే కరేబియన్ దీవులపై విరుచుకుపడేందుకు మరో హరికేన్ దూసుకొస్తోంది. 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశాలున్నాయి. దీంతో గుడిలో డోమినికా, సెయింట్ కిట్స్, నావిస్, మాన్సెట్టా, మార్టినీకి దీవుల్ని అప్రమత్తం చేశారు. ప్రతి జింతాకు ఆన్లైన్ సెగ తాకింది. దక్షిణాఫ్రికాలో కొత్త స్నేహితుల వేటలో అంటూ సింహం పక్కన దిగిన ఫోటోని ప్రతి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై నెటిజన్లు ఘాటు విమర్శలు చేశారు.